హాయ్ ఫ్రెండ్స్, మనము 40 to 40 సైజు లెక్క ఏముండదు. హైన్స్ కి హైన్స్ వలె సన్నగా ఉన్నాయా లా ఉన్నాయా అనేది ఉంటది. మనము హైన్స్ కదిలేటప్పుడు చంక బట్టలు వాడకుండా, ప్లస్ మళ్ళీ మనం ఆర్మ్ రౌండ్ గీసేటప్పుడు మనం తప్పు పోకుండా, ఆర్మ్ డౌన్ అయితే కొంచెం తెలుసు అనుకోండి, తెలిసినా గానీ నేను వివరంగా చెప్తా. ఆర్మ్ రౌండ్ గీసేటప్పుడు చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి, మనం హైన్స్ చంక బట్టలు వాడకుండా నేను కట్టింగ్ విధానం ఎలా పెడుతున్నా, క్లాత్ ఎలా ఫోల్డ్ చేస్తే మనకు చంక బట్టలు వాడాయి అనేది నేను వివరంగా చెప్తాను. ఇవ్వండి, మనం ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి చంక బట్టలు వాడకుండా. ఈ క్లాత్ అనేది ఈ బేస్ ఇలా ఉంచి ఈ బేస్ ను ఇలా తీసుకురావాలి. అందరు అనుకుంటారు ఇది ఇలా వేసేస్తే మనకు కనబడది, కాబట్టి ఇది కింద స్టేట్ ఉన్న పీస్ ని ఇలాగ ఉంచి ఈ క్లాత్ ని, అంటే మనం ఎక్కడైతే ముందు భాగం వెనుక భాగం కట్ చేసినాం చూడండి, ఆ పీస్ ను ఇక్కడ సైడ్ తీసుకురండి. తీసుకొచ్చి మనకు హ్యాండ్ అనేది, వాళ్ళ మెజర్మెంట్ హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉంది ఫస్ట్ చూసుకోండి. చూసుకుంటే మన కింద పార్ట్ ఉంది కదా, ఈ కింద పార్ట్, ఈ కింద పార్ట్ కి కరెక్ట్ వచ్చిందా, ఇక్కడ కుట్టుకుండాలి పైన కుట్టుకుండాలి, ఇంకా కొంచెం పైకన్నా సరిపోతుంది అని అన్నప్పుడు ఇంకొంచెం పైకి జరుపుకోండి. మనకు సరిపోకపోతే చంక డౌన్ అనేది సరిపోదు, సరిపోయే వరకు చూసుకోవాలి. కొంచెం చిన్నగా అయితే మనం కింద ఇట్లా కొంచెం పట్టిలాగైనా వేసుకొని చంక బట్టలు వాడకుండా వేసుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటే అతక అనేది రాదు. ఇది చేతులు పొడుగు కాబట్టి, పొడుగు హ్యాండ్స్ కాబట్టి పొడుగు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ పట్టి నార్మల్ గా ఉల్టా తీయడం కానీ ఇలా ఇంత క్లాత్ అయితే వదిలేస్తాం కదా, ఈ క్లాత్ వదిలేసినంత మనం మార్క్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ చేసుకొని ఇది హ్యాండ్ పొడుగు. హ్యాండ్ పొడుగు ఎంత ఉంది? హ్యాండ్ పొడుగు వచ్చేసి 10½ ఎగ్జాక్ట్ గా, ఈ 10½ కింద కుట్టుకు వదిలేసి కింద కుట్టేసుకుని పైనకి, ఇదిగోండి 10½ ప్లస్ మళ్ళీ కుట్టు 11 ఇంచెస్, అంటే మొత్తం మనకు 11½ వచ్చేసి కింద ఆఫ్ పైన ఆఫ్. ఈ 11½ కి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలాగా కొంచెం చిన్నగా, మార్క్ అవసరం లేదు, ఇంకా నార్మల్ గా డౌన్ ఎంత తీసుకోవాలి దీనికి. ఈ డౌన్ కూడా చంక రౌండ్ ను బట్టి డౌన్ తీసుకోవాలి. ఈ చంక రౌండ్ చాలా మందికి లావు సన్నగా ఉంటారు కదా, దాన్ని బట్టి చంక రౌండ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమిది ఎంత ఉంది? 7 ఉంది. 7 కొంచెం 7½ కి కొంచెం తక్కువ ఉంది, అంటే 7¼ ఉంది. ఇలా 7¼ మనం ఇక్కడ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని మనం చంక డౌన్ చాలా తక్కువనే ఉంది కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. 3 ఇంచెస్ కి చంక డౌన్ పెట్టుకోవాలి, అదే 3 ఇంచెస్ కి ఇక్కడ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుందాం. ఇది మనకు పాయింట్. ఈ పాయింట్ ప్రకారంగా మనం ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకుందాం. చంక డౌన్ 3½ వస్తారేమో అనిపిస్తుంది, చూద్దాము ఒక్కసారి. కరెక్ట్ వచ్చింది 3 ఇంచెస్ కదా, కరెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ పాయింట్. మీకు ఆర్మ్ డౌన్ గీసేటప్పుడు చాలా మందికి ఇబ్బంది పడుతుంది కదా, మనము దీని ద్వారా మనకు ఆర్మ్ డౌన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎలా గీయాలనేది మీకు ఈజీ మెథడ్ చెప్తాను. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను, 1 ఇంచ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగ ఒక స్కేల్ తోటి లైన్ అయితే వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత మనం చేతి లూజు కింద ఎంత ఉన్నది, ఫైవ్ అండ్ హాఫ్ ఉంది, 5½ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ 5½ ని ఈ ప్లేస్ కి కలుపుకోవాలి. మనకు హైట్ వచ్చేసి 10½ ప్లస్ మనకి ఇది 5½,
ప్లస్ ఇది 7 పావు. ఓకే, ఈ పాయింట్ తర్వాత మనము ఈ స్కేల్ చేసుకున్న తర్వాత టేపును ఇలానే ఉంచండి. మనం 1 ఇంచ్కి అయితే ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నామో ఈ ప్లేస్ నుంచి, మన ఖర్చు ప్లేస్ నుంచి, ఇక్కడ మనకి ఎండ్ అయింది కదా చంక భాగంలో, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు మనం టేపుని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని టేపు మిడిల్లోకి, అంటే మనకి ఇది సగం వరకు, హాఫ్ అన్నట్టు, హాఫ్ వరకు ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ అయితే చేయండి. ఇలా చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒక హాఫ్ వేయండి. మళ్ళీ ఇది కూడా హాఫ్ చేసి మనకు ఇప్పుడు టేప్ అవసరం లేదు. దీనితోటి మన ఈ పార్ట్లో 2 పాయింట్స్ 1/2 ఇంచు ఇలాగా కొంచెం పై